నమస్కారం అండి, నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డయటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము డయాబెటీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనకి డయాబెటీస్ వచ్చినప్పుడు డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ మోస్ట్ ఇంటర్వెన్షన్ అన్నమాట. సో మనము ఆహారం అనేది సరియైన తీరుగా తీసుకుంటే మన బ్లడ్ షుగర్స్ అనేవి చాలా కంట్రోల్లోకి వస్తాయి, మన బాడీ ఫ్యాట్ అనేది తగ్గుతుందన్నమాట. ఎప్పుడైతే మనము ఆహారము సరిగ్గా తీసుకోవట్లేదు అంటే ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం కానీ, ఎక్కువ మోతాదులో అన్హెల్దీ ఫ్యాట్ తీసుకోవడం కానీ, తక్కువ ప్రోటీన్ తీసుకోవడం వలన మన బ్లడ్ షుగర్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. మన ఆహారంలో పీచు అనేది చాలా ముఖ్యమైనది. పీచు ఉండడం వలన మన బ్లడ్ షుగర్స్ చాలా నియంత్రణలో ఉంటాయి అన్నమాట. సో డయాబెటీస్ వచ్చిందని అందరూ కంగారుగా బాధపడుతుంటారు. సో ఇలాంటి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు, దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. సో మనకి ఆహారంలో కొద్ది రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట, వీటిని యాంటీ డయాబెటిక్ మెడికేషన్స్ అంటారు. వీటిలో ముఖ్యంగా మెంతులు మనము కనీసం రోజుకు ఒక 25 గ్రాములు నానబెట్టి తీసుకుంటే కనుక ప్రతిరోజు పరిగడుపున మనకి వాటిని మొలకల రూపంలో అయినా తీసుకోవచ్చు, లేకపోతే వాటిని రాత్రి పెరుగులో నానబెట్టి అయినా తీసుకోవచ్చు, లేదా మెంతి పొడిలాగా చేసుకొని తీసుకోవచ్చు అన్నమాట. ఇలా చేయడం వలన మన బ్లడ్ షుగర్స్ బాగా కంట్రోల్లోకి వస్తాయి. దీనికి సైంటిఫిక్ రీసెర్చ్ సపోర్ట్ చేస్తున్నాయి మనకు అక్రాస్ ద గ్లోబ్. అలాగే మనకి కాకరకాయ ఉంటుంది. కాకరకాయ కూడా మనకు ఒక హెల్దీ వెజిటేబుల్ అన్నమాట. దీంతో కూడా మనకి మంచి యాంటీ డయాబెటిక్ మెడిసిన్ లాగా పనిచేస్తున్నట్టు చాలా పరిశోధనలు తెలుపుతున్నాయి. సో కాకరకాయని మనము కనీసం ఈ కప్పులో ప్రతి వారము ఒక 2-3 సార్లు తీసుకుంటే మన బ్లడ్ షుగర్స్ కూడా బాగా కంట్రోల్లోకి వస్తాయి. సో కాకరకాయని బాగా నీట్గా అలా గీకేయడం అలా చేయకూడదు. సో వాటిని ఒక 1 ఇంచ్ అంత ముక్కలుగా కట్ చేసుకుని దానిపైన ఉన్న పీల్ తీయకుండా దాన్ని శుభ్రంగా ఉల్లిపాయ, టొమాటో మసాలా వేసుకుని చేసుకోవచ్చు. మసాలా అంటే ధనియా, జీరా అలా. సో దీంతో ఏంటంటే మన షుగర్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి. సో చాలామంది విమెన్ ఏం చేస్తారంటే వాటిని సన్నగా తరిగేసి పైన ఉన్నదంతా తోలు తీసేసి వాటిని ఉప్పు నీళ్ళలో, పసుపు నీళ్ళలో వేసి బాగా పిండేసి దాన్ని కూర కింద చేస్తారు. సో అలా చేయడంలో మనకి ఆ యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ అనేవి పోతాయి అన్నమాట. ఎప్పుడు మనం అలా చేయకూడదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇదన్నమాట. అలాగే మనకి దాల్చిని చెక్క ఉంటుంది. దాల్చిని చెక్క ఒక 2 గ్రామ్స్ అంత పొడి తీసుకుని మనం పరిగడపున నిమ్మకాయ నీళ్ళలో తాగితే మనకి బ్లడ్ షుగర్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి. అలాగే మనకి రకరకాల నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ ఉన్నాయి. సో ప్రతిరోజు మనం ఒక గుప్పెడు నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ తీసుకుంటే కూడా మనకి ఆకలి అవ్వదన్నమాట సాయంత్రం పూట ఆ నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ తీసుకున్నప్పుడు. లేకపోతే మనం బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ కానీ ఎటువంటి స్నాక్స్ ఐటమ్ తీసుకున్నప్పుడు వెంటనే మనకి షుగర్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ మన బ్లడ్ షుగర్స్ని కంట్రోల్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అలాగే మనం తీసుకునే పసుపులో కర్క్యుమిన్ అనే కాంపోనెంట్ ఉంటుంది. ఇది కూడా మనకి షుగర్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది. కానీ మనం తీసుకోవాల్సిన మోతాదు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లీస్ట్ మనం 2.5 టీ స్పూన్స్ తీసుకుంటే బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. బట్ మనకి దాంతో రకరకాల ఎఫెక్ట్స్ అవుతాయి. కాబట్టి మనం కనీసం ఒక 1/2 చెంచా మనం రోజులో మజ్జిగలో కలుపుకొని కానీ నీళ్ళలో కలుపుకొని కానీ పరిగడపను తీసుకుంటే మనకు అది కూడా షుగర్స్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. అలాగే కీర దోసకాయ కూడా మనకి చాలా హెల్ప్ చేస్తుంది, యాంటీ డయాబెటిక్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ప్రతిరోజు ఒక పెద్ద కీర దోసకాయ 24 గంటలు మనం 2 సార్లు తీసుకుంటే షుగర్స్ కూడా బాగా కంట్రోల్లో ఉంటాయి. సో ఇలాంటి ఎక్సలెంట్ మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఫుడ్స్తో సహా మనము 3 పూటలో టైమింగ్ ఆహారం అనేది తీసుకోవాలి. అంటే పొద్దుట 8-9 మన లంచ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే కనుక మధ్యాహ్నం 1 ఇంటికి మనము భోజనం తీసుకుని, అలాగే 7 ఇంటి లోపల మనం రాత్రి భోజనం తీసుకుంటే కనుక మనకి ఆ షుగర్స్ అనేది ఎక్కువగా ఎలివేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. టైమ్లీ మీల్స్ అది కూడా ప్రతి ఆహారం మనము మోతాదుగా తీసుకోవాలి. ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు మన బ్లడ్ షుగర్స్ పెరుగుతాయి అన్నమాట. అలాగే మనము టైంతో సహా మనకి క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. దీన్ని పోర్షన్ కంట్రోల్ అంటారు. సో మనము ఎక్కువగా మిల్లెట్స్ కానీ, సీరియల్స్ కానీ, ఏవైనా గింజ ధాన్యాలు తీసుకోవాలి. వాటిని నూక కింద ఆడించడం కానీ, రవ్వ కింద లేదా పిండి కింద ఆడించి వాటితో అన్నలాగా ఉడికించి చపాతీలు చేయడం కానీ, చిన్న సైజులో అంటే 50, 60, 70 గ్రాముల కన్నా మించకుండా ఉండాలన్నమాట మనం 3 పూట్ల. అలా చేసినప్పుడు మన షుగర్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి. ఈ గ్రామ్స్ అనేది మన ఎత్తుని బట్టి, మనం చేసే పనిని బట్టి, మన కరెంట్ బిఎంఐని బట్టి ఉంటుందన్నమాట. సో అలా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ప్రతి పూట మనము ఎక్కువ పీచు పదార్థం తీసుకోవాలి.
ఈ పీచు పదార్థం ఎక్కడి నుండి వస్తుంది? మనకి ఆకుకూరలు, కూరగాయలు, తర్వాత సాలడ్స్, గింజ ధాన్యాల నుండి వస్తుంది అన్నమాట. సో మూడు పూటల సాలడ్స్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే లంచ్ డిన్నర్లో పెద్ద కప్పు రెండో కూరగాయ ఉండాలి. పప్పు పప్పు దినుసులు ఖచ్చితంగా లంచ్ అండ్ డిన్నర్ ఉండాలన్నమాట. వెన్న తీసేసిన పెరుగు కానీ, మజ్జిగ, రైతా, అలా లంచ్ అండ్ డిన్నర్ ఉండేలాగా చూసుకోవాలి. పండు రోజు మొత్తంలో ఒక టెన్నిస్ బాల్ అంత సైజ్ తీసుకుంటే చాలు. పళ్ళ రసాలు తీసుకోకూడదు. తీపి పదార్థాలకి దూరంగా ఉంటూ న్యాచురల్గా, ట్రెడిషనల్గా, సాంప్రదాయంగా చేసుకునే ఆహారం చేసుకుంటూ ఉంటే కనుక మనం డయాబెటీస్ అనేది బాగా కంట్రోల్లో చేసుకోవచ్చు. అలాగే స్వీట్గా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. అకేషనల్గా చిన్న మోతాదులో తీసుకోవచ్చు మనము. అలాగే ఆలు, కంద ఇలాంటివి మనం తీసుకోకపోతే మంచిది. అప్పడాలు, వడియాలు, జాడిపచ్చళ్ళు వీటిని కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. నాన్ వెజ్ కొంతమేరకు తీసుకోవచ్చు. స్కిన్లెస్ చికెన్ ఒక 75 grams కానీ, లేకపోతే ఫిష్ ఒక 250 grams కానీ, ఎగ్స్ ఒక 3-4 times వారంలో తీసుకోవచ్చు. ఆయిల్ ఫ్రైడ్ ఐటమ్స్, జంక్ ఫుడ్స్, ప్రొపరేటరీ బెవరేజెస్, హార్లిక్స్, బూస్ట్, బోన్విటా ఇలాంటివి అవాయిడ్ చేయాలి. పళ్ళరసాలు, బయట దొరికే ఫుడ్ ఐటమ్స్ మనము ఇలా ట్రెడిషనల్గా మోతాదుగా తీసుకుంటూ, మనం యాంటీ డయాబెటిక్ ఫుడ్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ, మంచి ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ, మైండ్ కామింగ్ టెక్నిక్స్ని అలవాటు చేసుకుంటే కనుక మనం డయాబెటీస్ని కంట్రోల్లో చేసుకోవచ్చు.